కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్త వగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును.